పుష్కరస్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎగొడతా బిడ్డ. ఏంటంటే నువ్వు ఎరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే రెండు సేవలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. అప్పుడు చేయకు చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటా. నీ మొహం పట్టుకుంటే టాలెంట్ చూపిస్తాడు. ఎన్ని గుండెలు రాదు ఆగండి ఆగండి ఆగండి. ఆర్లంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. గొంతు పిసికదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు కారిపోతారా? నా మొగుడు పులుసు కారిపోయాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకెయ్యండి. మీ పులుసు నేను కార్పిస్తా కొడుకులు. ఏంటన్నా ఇది? కొడుకులు అంటుందా? కొడుకులు అంటుందిరా? కొడుకులు ఏంటి? ఎప్పుడు కనవే మమ్మల్ని? పుని తల్లి బుద్ధున ఏర్దన్న మీసండి పద్మాశాలను అంటాదరా? మమ్మల్ని పద్మాశాలి అంటున్నావు? అయిపోయావు నువ్వు, అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్ల చేపలకి వేసేస్తాను. లేదు బీజం మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాను పిండేది? నేను గట్టిగా తగ్గిరానుకో ఆ సౌండ్ కు సచ్చుకుంటా. తగ్గితోనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే. ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేద్దాం. మొనగాని వా నువ్వు బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా? నేను కన్నెర్రా చేస్తే నువ్వు కథం అయిపోతావు కూడా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మారుతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో కది ముందు తీసేది. డబ్బుంటే గీతారు మీ మొగోళ్ళు చూపిస్తా. నా చూపుకు చేస్తావు ఎందుకు రాయ కొడతావు? నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తాంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత వెళ్తాను. ఆడేంద్రే వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా. పట్టుకోవాలని చూస్తున్నావు? పిండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of the thickest and the fullest of the... మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యూ? నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father in law. She's not saying something and say this and the house in the very problematic, you know that. మన సాంబగాడు కమ్మని ప్రేమించాడు. కవిత రెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father in law. Something happened. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గానీ మందు గిట్ల కొట్టారు పురుగుల మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతా అన్న. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరక్ అయితే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో, టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకే మెరక? ఆ ఊరు కాదే నీ ఊరు. మాదైతే మొగిలిచెర్ల మండలం కూడా అదే డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలిచెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టినరు. అవు అవు. మొన్న సర్కరోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, కై ఆడదాకు వచ్చినట్టు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్కి వచ్చి బుద్ధుని విగ్రహం తాను ఆగిపోయింది. సక్సెస్ కాలే? ఎందుకు కాలే? అన్నలు అడవికి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు, నడమగిట్లా పోలీసునికి ఏం చేయాలేవక సరసర నిలబడి హెల్మెట్ లేని ఓన్లీ పట్టుకుంటాను. కాళ్ళ సంగతి అటుంచిలే గాని మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినావన్న? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా? నీ సేపు చూసి సొమ్ము నూకుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేను వచ్చిన రాస్తాలో పోతే దోస్తి,
దోస్తీ కాదంటే కుస్తీ. ఆమంతా నడవది ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నా? అవే ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు. ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దుంటే వంద గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? ఆమంతా చూసుకోలేదు పోయి. ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి లేకుంటే కుస్తీ. పోన్లేనా ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. గదడ్డుంచులే గాని ఇగొన్నా ఒక పని చెయ్యి. నీ బిడ్డనికి ఇట్లా పిలు. బొక్కలు తీస్తా నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లే వద్దంటానా? నీ బిడ్డ నా బిడ్డ కాదానే. అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా? న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం. మరిగా ముచ్చడే ముందుగానే చెప్పొచ్చు కదా. నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను. కానీ అవు మళ్ళా అదే చేద్దాం. చేద్దాం బిడ్డ కవిత. ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో ఏంది, వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. అయ్యయ్యో ఏంటిది ఊరుకు? విన్నావమ్మా, మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? ద హోల్ ఫ్యామిలీ ఇన్ ఫోలసిస్ ఇన్ ఫిగ్నాసిస్. ట్రై టు అండర్స్టాండ్. మేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఎరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించినా, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది, అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా? ఉంగరం గానీ గోల్డ్ చైన్ గానీ ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి. మరేంటి? మనసు. ఏంటేంటేంటేంటేంటేంటేంటి ఏంటేంటేంటేంటంటే మనసు. మనసు అండి, మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గురించి చేసిండు, భద్రంగా దాసుకుండు. అదిస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడ కోసి ఉండడానికి కదా. అంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకిస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను? ఏమిస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బై బై. టాటా, బై బై. ఏంటమ్మా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే. మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే రే రత్నాలు కూర్చోండి. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు నీ పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. నా దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్క బౌన్స్ వెనక రావడానికి? అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, baba, you're right. We have to do something and 36 number of Shaolin. Yeah.